1979 నవంబర్ 6న విజయవాడలో జన్మించాడు శేఖర్ మాస్టర్. శేఖర్ మాస్టర్ కి ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు, ప్రసాద్ సుధాకర్ వాళ్ళ పేర్లు. శేఖర్ మాస్టర్ విజయవాడలో ఉన్న అన్నా థామస్ స్కూల్లో 5వ తరగతి వరకు చదువుకున్నాడు. శేఖర్ మాస్టర్ అమ్మగారు ఒక నర్సుగా పనిచేసేవారు. అతని నాన్నగారు బీసీ రోడ్లో ఫ్రూట్స్ అమ్మేవారు. శేఖర్ మాస్టర్ కి 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు మరణించారు. వాళ్ళ నాన్నగారి మరణంతో ఇంటి ఆర్థిక పరిస్థితి కొంత దిగజారింది. 6వ తరగతి నుండి వాళ్ళ అమ్మగారు గుణదాల బోర్డింగ్ స్కూల్లో శేఖర్ మాస్టర్ ని చదివించింది. అయితే శేఖర్ మాస్టర్ కి డాన్స్ అంటే బాగా ఇష్టం ఉండడంతో చిరంజీవి సినిమాలు బాగా చూసి ఇంటికి వచ్చి చిరంజీవి లాగా స్టెప్స్ వేసి డాన్స్ ప్రాక్టీస్ చేసేవాడు. ఆ తర్వాత శారదా కాలేజీలో ఇంటర్ చదువుతున్నప్పుడు డాన్స్ క్లాస్ కి వెళ్ళి డాన్స్ కూడా నేర్చుకున్నాడు. డాన్స్ నేర్చుకున్నాక హైదరాబాద్ కి వెళ్లి సినిమాల్లో సైడ్ డాన్సర్ గా చేయాలనుకున్నాడు. ఇంటర్ అయ్యాక ఆ ప్రయత్నం చేశాడు, కానీ వెళ్ళడానికి సోర్స్ దొరక్క కొన్ని రోజులు విజయవాడలోనే ఉన్నారు. అదే సమయంలో వాళ్ళ మామయ్య హైదరాబాద్ నుండి విజయవాడకు వచ్చాడు. అతనితో హైదరాబాద్ కి వస్తానని చెప్పాడు, కానీ వాళ్ళ మామయ్య వద్దనేశాడు. ఎందుకురా, మన వాళ్ళందరూ ఆ ఫీల్డ్లో లేరు, మనకు ఈ సీనీ ఫీల్డ్ చాలా కొత్త, సీనీ ఫీల్డ్లో అవకాశాలు దొరకవు, అనవసరంగా హ్యాపీగా ఉన్న జీవితాన్ని నాశనం చేసుకుంటావు ఎందుకు అని వాదించాడు. అలాగే శేఖర్ మాస్టర్ వాళ్ళ అమ్మగారు కూడా వద్దనేశారు, బాగా చదువుకొని ఉద్యోగం చేసుకోమని చెప్పారు. కానీ శేఖర్ మాస్టర్ వినలేదు, హైదరాబాద్కి వస్తా అని పట్టుబట్టడంతో సరేలే అని 1996లో వాళ్ళ మామయ్య శేఖర్ మాస్టర్ని తీసుకొని హైదరాబాద్కు వచ్చాడు. ఒక 2 రోజులు ఫిలిం నగర్లో తిరిగి వెళ్ళిపోతాడులే అని అనుకున్నాడు. కానీ శేఖర్ మాస్టర్ అతని ప్రయత్నాన్ని పట్టు విడవకుండా ప్రయత్నించాడు. వీడికి డాన్స్ అంటే చాలా ప్యాషన్ ఉందని మామయ్యకి అర్థమైంది. దాంతో అతని ప్రయత్నానికి అడ్డు రాలేదు. వీళ్ళ మామయ్య హీరో వినోద్ కుమార్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ కావడం వలన అతనికి తెలిసిన వారి దగ్గరకు తీసుకెళ్లి పరిచయం చేశాడు. వాళ్ళు డాన్స్ చేయమని చెప్పారు. వాళ్ళ ముందు భయం లేకుండా డాన్స్ చేసి చూపించాడు. వాళ్ళు ఏదైనా అవకాశం ఉంటే చెబుతాలి అని చెప్పారు. ఆ తర్వాత నుండి రోజు కృష్ణానగర్లోని టిఫిన్ సెంటర్కు వచ్చి తనలాగే సీనీ అవకాశం కోసం వచ్చేవారిని కలిసి మాట్లాడేవాడు. అలా అక్కడ సత్య అనే కుర్రాడు పరిచయమయ్యాడు. సత్య కూడా తనలానే డాన్సర్ అవ్వాలనే వ్యక్తి. ఇద్దరి మనసత్వాలు కలిశాయి, క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. అప్పుడు రాకేష్ మాస్టర్ తక్కువ డబ్బులకి డాన్స్ నేర్పిస్తున్నాడని తెలిసి రాకేష్ మాస్టర్ని కలిశారు. రాకేష్ మాస్టర్ ఇద్దరిని చూసి చిన్న ఇంటర్వ్యూ చేశాడు. ఇద్దరికి ఫ్యాషన్ ఉందని గ్రహించాడు. నెలకి 300 రూపాయలు ఫీజు కట్టాలని చెప్పాడు. అందుకోసం ఇద్దరు ఒప్పుకొని ఇన్స్టిట్యూట్లో చేరారు. ఇన్స్టిట్యూట్లో చేరాక అంకిత భావంతో డాన్స్ నేర్చుకున్నాడు. రాకేష్ మాస్టర్ మంచితనం నచ్చి అతనికి పర్సనల్ పనులు కూడా చేసి పెట్టేవాడు. రాకేష్ మాస్టర్ కూడా శేఖర్ మాస్టర్ పనిని, స్పీడుని బాగా ఇష్టపడేవాడు. తన సొంత కొడుకులా చూసుకున్నాడు. శేఖర్ మాస్టర్ రాకేష్ మాస్టర్వి బట్టలు ఉతికేవాడు, అతనికి కాలు పట్టేవాడు. అయితే ఈ సేవలు చేయడం వలన రాకేష్ మాస్టర్ ఫీజు తీసుకోలేదు. ఈ విధంగా గురు శిష్యుల బంధం విడదీయరాని బంధంగా మారింది. శేఖర్ మాస్టర్ రాకేష్ మాస్టర్ దగ్గర 6 సంవత్సరాలు డాన్స్ నేర్చుకున్నాడు. డాన్సర్ కార్డు కోసం ట్రై చేశాడు, అయితే అది అంత త్వరగా దొరకపోవడంతో వాళ్ళు మామయ్య పరిచయం చేసిన ఫైట్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి 2007లో వాళ్ళకు విషయం చెప్పారు. వాళ్ళు డాన్సర్ యూనియన్ కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి డాన్స్ కార్డ్ ని ఇప్పించారు. ఈ విషయంలో కూడా రాకేష్ మాస్టర్ శేఖర్ మాస్టర్ కి చాలా హెల్ప్ చేశాడు. డాన్స్ కార్డు వచ్చినా కూడా 2 నెలలకు ఒక్క సాంగ్ వచ్చేది, ఎందుకంటే అప్పుడు తమిళ నుండి డాన్స్ మాస్టర్లు వచ్చేవారు. వాళ్ళు 70% డాన్సర్స్ ని తెచ్చుకునేవారు. ఇక్కడి డాన్సర్స్ కి 30% మంది డాన్సర్స్ ఇచ్చేవారు. ఇందువలన మన తెలుగు డాన్సర్స్ ఖాళీగా ఉండేవారు. ఈ విషయం మీద కూడా రాకేష్ మాస్టర్ ఫైట్ చేశారు, కానీ అప్పట్లో అతనికి ఎవరూ సపోర్ట్ చేయలేదు. శేఖర్ మాస్టర్ ఖాళీ సమయాల్లో పస్తులు ఉండాల్సి వచ్చేది. డబ్బుల కోసం జూనియర్ ఆర్టిస్ట్ గా వెళ్ళేవాడు. జూనియర్ ఆర్టిస్ట్ ఏజెంట్స్ 75 రూపాయలు ఇచ్చేవారు. వాటిని చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకునేవాడు. ఇలా బయటి పనులు చూసుకుంటూనే రాకేష్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి అతనికి హెల్ప్ చేసేవాడు. ప్రతిరోజు సీనియర్ ఆఫీసులు చుట్టూ తిరుగుతూ తను డాన్స్ చేసిన సీడీలు వాళ్ళకిచ్చి ఏదైనా సాంగ్ ఉంటే కొరియోగ్రాఫర్ గా అవకాశం ఇవ్వండి అని అడిగేవాడు. అలా కొన్ని సంవత్సరాలు తిరిగాడు.
అప్పుడే పోస్ట్ బాక్స్ అనే సినిమాకి సాంగ్స్ చేసే అవకాశం వచ్చింది. అయితే ఆ సినిమా రిలీజ్ కాలేదు. తన సీడీలు ఇచ్చాక సరేలే తర్వాత చూసి చెప్తాం అనేవారు. మరికొందరు మాత్రం తప్పకుండా చూస్తాం అని చెప్పి శేఖర్ మాస్టర్ ని పంపించేశాక ఆ సీడీల్ని చెత్తబుట్టలో పడేసేవారట. ఆ విషయం తెలుసుకొని బాధపడేవాడు. ఏ సమయంలో తులసిరామ్ గారు అప్పుడే డైరెక్షన్ చేస్తున్న మంత్ర మూవీలో ఊహ అనే పాటకి కొరియోగ్రాఫర్ గా చేసే అవకాశం ఇచ్చారు. ఈ పాట హిట్ అయినా కూడా అవకాశాలు పెద్దగా రాలేదు. ఆ తర్వాత 2008లో మల్లెమాల వారు నిర్మించిన డి షోలో రాకేష్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా సెలెక్ట్ అయ్యాడు. అందులో గ్రూప్ డాన్సర్ గా శేఖర్ మాస్టర్ ని కూడా పెట్టుకున్నాడు. ఆ తర్వాత 2009లో డి సీజన్ 2 కి కొరియోగ్రాఫర్ గా చేసే అవకాశం శేఖర్ మాస్టర్ కి వచ్చింది. ఆ సీజన్ లో వేరే కంటెస్టెంట్ కి కొరియోగ్రఫీ నేర్పించాడు. అయితే ఆ సీజన్ లో గణేష్ మాస్టర్ పృథ్వీ విన్నర్ అయ్యాడు. ఆ తర్వాత 2010-11లో అవకాశం రాలేదు. ఆ 2 సంవత్సరాలు మళ్ళీ సీడీలు పట్టుకొని తిరిగాడు. ఈసారి డి షో చేశానని చెప్పుకున్నాడు. అయినా కూడా అవకాశాలు రాలేదు. ఆ తర్వాత 2012లో డి సీజన్ 5లో జోడీ స్పెషల్ కి కొరియోగ్రాఫర్ గా చేసే అవకాశం వచ్చింది. సీజన్ 5లో ప్రసాద్ అనుష వారికి డాన్స్ నేర్పించాడు. ఈ సీజన్ లో వారిద్దరే విజేతలుగా నిలిచారు. దాంతో శేఖర్ మాస్టర్ కి మంచి పేరు వచ్చింది. ఆ సమయంలోనే SMS మూవీలో ఇది నిజమే అనే పాటకి కొరియోగ్రఫీ చేసే అవకాశం ఇచ్చాడు. ఆ పాట విడుదలయ్యాక శేఖర్ మాస్టర్ కి మంచి పేరు వచ్చింది. తరువాత గీత ఆర్ట్స్ కి వెళ్లి తన గురించి చెప్పి డి షోలో విన్ అయ్యానని చెప్పాడు. దాంతో అల్లు అర్జున్ జులై సినిమాలో నేను దమ్ము కొడితే నీకేటన్నాయ్ అనే పాటకి కొరియోగ్రఫీకి ఇచ్చాడు. ఈ సాంగ్ కి బెస్ట్ కొరియోగ్రాఫర్ గా సౌత్ ఇండియన్ నేషన్ అవార్డు కూడా వచ్చింది. దాంతో అల్లు అర్జున్ కి శేఖర్ మాస్టర్ మీద మంచి ఒపీనియన్ కూడా వచ్చింది. ఆ తర్వాత నాగార్జున గారు డమురుకం మూవీలో సక్కుబాయి పాటకు ఇచ్చారు. తరువాత మళ్ళీ అల్లు అర్జున్ పిలిచి మరీ ఇద్దరమ్మాయిలతో సినిమాలో టాపు లేచిపోద్ది అనే పాట ఇచ్చాడు. ఈ పాటలో స్టెప్స్ బాగా నచ్చి అల్లు అర్జున్ శేఖర్ మాస్టర్ కి గిఫ్ట్ కూడా ఇచ్చాడు. ఈ పాట కూడా శేఖర్ మాస్టర్ కి మంచి పేరు తెచ్చింది. తర్వాత బాద్షా సాంగ్స్ కి NTR గారు అవకాశం ఇప్పించారు. గుండె జారి గల్లంతైందే సినిమాలో టైటిల్ సాంగ్ చేసి ఉత్తమ డాన్స్ దర్శకుడిగా నంది అవార్డును కూడా పొందాడు. ఎవడులో రామ్ చరణ్ పింపుల్ డింపుల్, హార్ట్ అటాక్ లో చూపించండే అనే పాటకి, అలాగే పిల్లా నువ్వులేని జీవితం సినిమాలో సాంగ్స్ కి కొరియోగ్రఫీ చేసి తెలుగులో కూడా మంచి కొరియోగ్రాఫర్ ఉన్నాడనిపించుకున్నాడు. అదే సమయంలో ఇద్దరమ్మాయిలతో సినిమాలో టాప్ లేచిపోద్ది సినిమా పాటకు గాను ఫిల్మ్ఫేర్ అవార్డును అందుకున్నాడు. 2015లో మళ్ళీ రామ్ చరణ్ పిలిచి బ్రూస్లీ సినిమాలో కుంఫు కుమారి పాటకు ఇచ్చాడు. ఈ పాటకు కూడా 2వసారి ఫిల్మ్ఫేర్ అవార్డును అందుకున్నాడు. 2016లో జనతా గ్యారేజ్ సినిమాలో NTR పక్కా లోకల్ పాటకి అవకాశం ఇప్పించారు. ఈ పాటకి 3వసారి ఫిల్మ్ఫేర్ అవార్డును అందుకున్నాడు. ఆ తర్వాత చిరంజీవి గారు ఖైదీ నెంబర్ 150లో యూ అండ్ మీ పాట ఇచ్చారు. అమ్ముడు లెట్స్ డూ కుమ్ముడు అనే పాట మరో కొరియోగ్రాఫర్ కి ఇచ్చాడు. అయితే శేఖర్ మాస్టర్ చేసిన యూ అండ్ మీ స్టెప్స్ నచ్చి అమ్ముడు లెట్స్ డూ కుమ్ముడు కూడా శేఖర్ మాస్టర్ కి ఇచ్చారు. అందులో సిగ్నేచర్ స్టెప్ తండ్రి కొడుకులతో వేయించాడు. అయితే ఈ పాట సూపర్ డూపర్ హిట్ అయింది. తను ఏ సినిమాలు చూసి సినీ పరిశ్రమకు వచ్చాడో అదే హీరోతో స్టెప్పులు వేయించి శభాష్ అనిపించుకున్నాడు. ఆ పాటకి బెస్ట్ కొరియోగ్రాఫర్ గా 4వసారి ఫిల్మ్ఫేర్ అవార్డును అందుకున్నాడు. అదే సంవత్సరం అంటే 2017లో ఫిదా మూవీలో వచ్చిండే సాంగ్ లో దుమ్ము దులిపాడు. ఆ తర్వాత సరిలేరు నీకెవరు సినిమాలో మహేష్ తో కూడా స్టెప్స్ వేయించి మహేష్ బాబు ఫ్యాన్స్ ని మంచి ఖుషి చేయించాడు. వరుసగా అవకాశాల మీద అవకాశాలు వచ్చాయి. అందరు హీరోలతో స్టెప్స్ వేయిస్తున్నాడు. డి షోకి డాన్సర్ గా కొరియోగ్రాఫర్ గా వెళ్లిన శేఖర్ మాస్టర్ అదే షోకి 2014 నుండి ప్రస్తుతం జరుగుతున్న D13 వరకు వరుసగా 7 సంవత్సరాలు శేఖర్ మాస్టర్ ని జడ్జి గా పెట్టారు. ఈ షోలో జడ్జి గా చేస్తున్నప్పుడు హీరోలాగా ఉన్నాడని నిర్మాతలు దర్శకతలు ముందుకొచ్చి హీరో ఆఫర్స్ కూడా ఇచ్చారు. కానీ ఇష్టం లేదని సున్నితంగా తిరస్కరించాడు. శేఖర్ మాస్టర్ కి 23 సంవత్సరాలకే వివాహం జరిగింది. అంటే 2002లో డాన్సర్ గా ఉన్న సమయంలోనే అనమాట. వీరికి ఒక పాప సాహితి, బాబు విన్నీ ఉన్నారు. శేఖర్ మాస్టర్ కి ఇంకా ఎన్నో అవకాశాలు రావాలని, కొరియోగ్రాఫర్ గా నెంబర్ 1 స్థానానికి వెళ్లాలని మనము కోరుకుందాం. ఓకే ఫ్రెండ్స్,
ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.